మోహన్ గారు, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీరు స్కూల్ అసిస్టెంట్గా, హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా సుదీర్ఘకాలం చేసి ఈ నెలాఖరికి అంటే 31 జూలై రిటైర్ అవుతున్నారు. ఆ సందర్భంలో మీకు నా కంగ్రాచులేషన్స్. మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్తే బాబాయ్, హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ మోహన్, హ్యాపీ రిటైర్మెంట్. నువ్వు చక్కగా విజయ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. చిరంజీవి కృష్ణమోహన్కి ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. దానికన్నా ముఖ్యంగా వాళ్ళిద్దరికి, దంపతులిద్దరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మోహను తన ఉద్యోగంలో ఎన్నో కష్టనష్టాలతోటి చాలా ఇబ్బందులు పడుతూ పైకి వచ్చి చాలా మంచి అభివృద్ధిలోకి వచ్చి ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ ర్యాంకులో ఉద్యోగ విరమణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి అవధులు లేవు. చక్కటి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉద్యోగం చేసినా కూడా ఆ ఊళ్ళో ప్రతి వాళ్ళు మోహన్గా, మోహన్ 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 అనేది తిరిగేవాళ్ళు. దానికి ఉదాహరణగా మాచర్లో వారు ఉద్యోగం చేస్తున్న సందర్భంలో మీ సేవా సెంటర్ అని ఒకటి ఓపెన్ చేశారు. మీ సేవా సెంటర్లో నేను మాచర్లు వెళ్ళినప్పుడు ఆ సెంటర్లో తిరుగుతూ ఉండగా ఆ సెంటర్ మీద ఒక పెయింట్ బొమ్మ వేసి మోహన్ బొమ్మ వేశారు. అది చూసి మోహన్ బొమ్మ ఏంటంటే ఏంటంటే వాడు ఫౌండర్గా ఉన్న మెంబర్గా ఉన్నాడు అందులో. ఆ ఫోటో దాని మీద వేయటం జరిగింది. అది చూసి చాలా సంతోషించాను. ఏంటన్నా ఏంటో ఫోటో నువ్వు చూసావా, నేనే చూడదా అనుకున్నా, నువ్వు చూసావా, నేను భలే కనిపెట్టిందే నీకు అని చెప్పి అన్నాడు. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు వాడి గురించి. ప్రతి ఊళ్ళోనూ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి అటువంటి చిన్న ఉద్యోగం నుంచి ఒక పెద్ద హోదా కలిగిన గెజిటెడ్ ఆఫీసర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ ర్యాంకులో రిటైర్ అవుతున్నాడంటే వాడి వెనక చాలా ఒక అదృశ్య శక్తి ఉన్నది అని చెప్పి మనం అనుభవించవచ్చు, అనుకోవచ్చు. అయితే ఏంటంటే అది ఎవరో కాదు, వాడి శ్రీమతి అయినప్పుడే శ్రీమతి విజయలక్ష్మి. ఆవిడ వాడి వెనకాల ఉండి అండదండలు అందిస్తూ, వెన్ను తడుతూ, చక్కగా పైకి ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినందుకు ఒక ఉదాహరణ. ఏదన్నా కానీ పురుషుడి వెనక విజయం స్త్రీ అన్నట్టుగా మోహన్ వెనక వాళ్ళ శ్రీమతి విజయలక్ష్మి ఉందని అది చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అది నేను చెప్పడానికి చాలా సంతోషంగా, ఆనందంగా చెప్తున్నాను. ఇలానే వాడి పదవీ విరమణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాడి పదవీ విరమణ సందర్భంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ మరోసారి మనసారా దీవెనిస్తూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రకాశర్మ చిరంజీవి కృష్ణమోహన్కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ పర్వదినం అనేది సర్వసామాన్యం. ఆనందం, కొద్దిపాటి ఆనందం, కొద్దిపాటి విచారం, రెండు కలగలిపిన ఒక భావోద్వేగమైన సంఘటన ఇది. రేపటి నుంచి మనకు ఉద్యోగం ఉండదు అనేది కొద్దిపాటి విచారం. సరే, ఇన్నాళ్ళు శ్రమపడ్డాము, ఈ హవిశ్రాంతి తీసుకుందాము అనేది ఒకపాటి ఆనందం. తప్పదుగా ప్రతి ఉద్యోగికి ఇది తప్పని సంఘటన. సో ఈ సందర్భంగా కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులకి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. కృష్ణమోహను కెరీరు బిగినింగ్ నుంచి నేను చాలా దగ్గరగా చూశాను. బికాస్ మేమిద్దరం కాంటెంపరీస్, బీఎడ్లో మేమిద్దరం కాంటెంపరీస్. తర్వాత చాలా విషయాల్లో అతను ఈ ప్రొఫెషన్ సంబంధించిన విషయాలు తరచుగా మేమిద్దరం మాట్లాడుకోవటం, షేర్ చేసుకోవటం, అభిప్రాయాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, ఇలా స్థాయిలన్నీ దాటుకుంటూ చివరిగా గెజిటెడ్ హెడ్ మాస్టర్గా చక్కటి ఉన్నతమైన పదవిలో రిటైర్ అవుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ విజయానికి కృషి చేసిన కృష్ణమోహన్ తల్లిదండ్రులు, మా పెనమావ గారు, మురళీకృష్ణ శర్మ గారు, కృష్ణాంబత్తయ్య గారు, వాళ్ళిద్దరూ కృష్ణమోహన్ కెరీర్ గురించి తపన పడి చాలా పొందికైన జీవితాన్ని అందించారు. వాళ్ళు వాళ్ళలా లీడ్ చేశారు.
మామయ్య గారు అత్తయ్య గారు అలాంటి జీవితాన్ని సాగించారు. అదే రకమైన జీవితాన్ని వాళ్ళ పిల్లలకు అందించారు చిరంజీవులు రమ శాంతి కృష్ణమోహన్. చక్కగా అలా వాళ్ళ వాత్సల్యంతో వాళ్ళ పొందికలో ఒబ్బిడిగా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. చక్కగా వాళ్ళని చిన్నతనంలో చక్కగా సెటిల్ చేశారు మామయ్య గారు. పెళ్ళిళ్ళు కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసి ఏ సమయానికి ఏది చేయాలో అలాగా మామయ్య గారు వాళ్ళని సెటిల్ చేశారు. అదే బాటలో నడుస్తూ కృష్ణమోహన్ కూడా తన పిల్లల్ని చక్కగా ఎర్లీ ఏజ్లో అబ్బాయికి అమ్మాయికి చక్కగా మంచి సంబంధాలు చూసి వివాహాలు చేయడం తన బాధ్యతలు నెరవేర్చుకుని మనవాళ్లతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు కృష్ణమోహన్. ఇంకా కృష్ణమోహన్ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే కృష్ణమోహన్ ఎక్కడుంటే అక్కడ చిరునవ్వులు, ఆనందం, చక్కగా జోక్స్, నవ్విస్తూ ఉంటాడు. తనున్న కాసేపు అక్కడంతా ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుందన్నమాట. అలా ఐ లవ్ హిస్ ప్రెజెన్స్. అతను ఎక్కడుంటే అక్కడ చక్క సరదాగా ఉంటుంది. హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం గెట్ టుగెదర్స్ అన్నింటిలో. ఏదైనా మాట్లాడినప్పుడు అలా కాదు కృష్ణమోహన్ ఇలా అని ఏదైనా చెప్తే నన్ను లీవ్ మీ వదినా అంటుండేవాడు చిన్నప్పుడు. అలా మాకు చాలా సాన్నిహిత్యమైన పరిచయం కృష్ణమోహన్తో. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండు మెథడాలజీస్ ఉన్నాయి అతనికి. మ్యాథ్స్ టీచర్గా సెటిల్ అయ్యాడు. ఇంగ్లీష్లో కూడా మంచి పట్టు ఉంది కృష్ణమోహన్కి, చక్కటి వాగ్ధాటి ఇంగ్లీష్లో కూడా. తెలుగు సరే, మ్యాథమెటిక్స్ తన ప్రొఫెషన్ కాబట్టి పిల్లలకి ఎంత ఈజీగా. మ్యాథ్స్ అంటే జనరల్గా అందరికీ భయం ఉంటుంది, నాకు కూడా చాలా భయం ఉండేది. ఐఎమ్ వెరీ పూర్ అట్ మ్యాథ్స్. అలాంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని చాలా సింపుల్గా పిల్లలకి అవగాహన అయ్యేలాగా, ఆకలింపు చేసుకునేలాగా చెప్పగలిగిన చక్కటి టీచరు కృష్ణమోహన్. ఎప్పుడు తన చుట్టూ 10 మంది పిల్లలు, ఎప్పుడు మాచర్లు ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు చూస్తే తన చుట్టూ ఎప్పుడు పెద్ద గుంపు ఉంటుంది పిల్లలు హడావిడి. అట్లా తను పిల్లలందరినీ చాలా చక్కగా ఎంగేజ్ చేసేవాడు. బాగా మంచి ప్రొఫెషన్లో రాణించాడు కృష్ణమోహన్. ఇంకా తన కెరీర్కి సంబంధించి ఇలా గ్రాడ్యువల్గా పోస్టులు దాటుకుంటూ వచ్చే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వచ్చాడు. లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి రకరకాల కార్యక్రమాలు, అలాగే స్కూల్స్లో కాలేజెస్లో రకరకాల డొనేషన్స్, తల్లిదండ్రుల పేరు మీద మామయ్య గారి పేరు మీద స్కూల్స్లో వాటర్ ట్యాంక్స్ అవి కట్టించడం, మొక్కలు అవి పెట్టించడం, రకరకాల కార్యక్రమాలు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అనే ఒక ఉన్నతమైన ఆశయం అతనిలో ఉంది. అట్లాంటి కార్యక్రమాలు చాలా చేశాడు. తర్వాత జిల్లా పరిషత్ స్థాయిలో చక్కగా స్టేట్ అవార్డ్స్ తీసుకున్నాడు. బెస్ట్ టీచర్, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డ్స్ తీసుకున్నాడు. ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా తన సేవలకి గుర్తింపుగా మంచి మంచి అభినందనలు పొందాడు. చక్కటి ఉత్తమ ఉపాధ్యాయుడు. తనకి నాకు కోరిలేషన్ ఎలాగంటే ఇద్దరం పక్కపక్క దీనిలో, అంటే నేను రెసిడెన్షియల్ సొసైటీలో పనిచేస్తున్నప్పుడు ఏపీ రెసిడెన్షియల్లో తన పక్కనే సాగర్లో పనిచేసేవాడు. నా కొలీగ్స్ తన కొలీగ్స్ ఒకళ్ళకొకళ్ళు పరిచయం తెలుసు కాబట్టి ఫలానా మీ వదిన గారు ఇందిరా మేడం అని తనని తన దగ్గర ప్రస్తావించడం, కృష్ణమోహన్ మీ మరిదే అని నా దగ్గర ప్రస్తావించడం, ఇట్లా మా కొలీగ్స్ ఒకళ్ళకొకళ్ళకి ఇరువురికి బాగా పరిచయం ఉండడంతో కృష్ణమోహన్ కెరీర్ గురించిన విషయాలన్నీ నాకు తరచుగా తెలుస్తూ ఉండేవి. చాలా చక్కటి ఉపాధ్యాయుడు అండి, మంచి కలగలుపుగా ఉంటాడు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు అని ఇట్లా చెప్పడం చాలా గర్వంగా అనిపించేది నాకు. ఓ కదండి మీ ఇంటి పేరు ఓ కృష్ణమోహన్ కదా అని మళ్ళీ నా దగ్గర ప్రస్తావించేవాడు. అవునండి మా ఇంటి పేరు ఓగిరాల అని చెప్తూ ఉండేదాన్ని. అట్లా కెరీర్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ఉన్నతమైన అవార్డులు పొందుతూ అందరి మన్ననలు పొందుతూ ఈరోజు చక్కగా ఇంకా రిటైర్ అవ్వబోతున్నాను అనే సమయంలో ఈ కరోనా హడావిడి రావడంతో చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా అడుగుపెట్టి భగవద్గీతకి సంబంధించిన జ్ఞానాన్ని చాలా చక్కగా పుణికిపుచ్చుకుంటున్నాడు, దాని మీద ఆసక్తి పెంచుకున్నాడు. మనం రిటైర్ అయ్యాక ఏదో ఒక మానసికమైన యావృత్తి మనకు ఉండాలి కాబట్టి కృష్ణమోహన్కి ఎలా అయినా ఈ యాంగిల్లో ఇంట్రెస్ట్ డెవలప్ అయింది కాబట్టి చక్కగా 10 మందిని కూర్చోబెట్టి ఈ గీతోపదేశం భగవద్గీత నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉపయోగపడుతుంది గంగాధర శాస్త్రి గారు చెప్తున్నారు టీవీలో. అట్లా చక్కగా తను కూడా మంచి గాత్రం ఉంది కృష్ణమోహన్కి, తను కూడా 10 మందికి ఇలా చెప్పగలిగితే బాగుంటుందని నా సూచన.
అలాగే కృష్ణమోహన్ కి సంగీత సాహిత్యాల మీద కూడా మంచి పట్టు ఉంది. ఇన్స్ట్రుమెంట్ లో కూడా తబలా వాయించేవాడు. ఇప్పటికీ తను ఆ రంగంలో కూడా మంచి నిష్ణాతుడు. అన్ని కళల్లోనూ ఆరితేరిన వాడు మా మరిది కృష్ణమోహన్. చక్కగా చెల్లెళ్ళని బావగారుల్ని చక్కగా ఆదరించి గౌరవించి చూశాడు. మామయ్య గారి తదనంతరం కూడా తను చక్కగా చూస్తున్నాడు. అలా కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నాడు. ఈ ప్రొసీజర్ ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మా సోదరి విజయ అతనికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ నడిపిస్తూ ఉంది. మా వారు అన్నట్టు షీఈస్ ద విమెన్ బిహైండ్ హిమ్. ఫర్ ఎవరీ సక్సెస్ ఆఫ్ ఎ మ్యాన్ దెర్ ఇస్ ఎ విమెన్ బిహైండ్ అన్నట్టుగా విజయలక్ష్మి కృష్ణమోహన్ వెనకాలండి నడిపించడం, అలాగే విజయ అనారోగ్య స్థితిలో కృష్ణమోహన్ దగ్గరుండి ఆవిడని నడిపించడం, కాలికి ఇదైనప్పుడు సర్జరీస్ అయినప్పుడు అప్పుడు ప్రాక్టికల్గా తన దగ్గరుండి చేయూతనిచ్చి నడిపించడం, ఇవన్నీ ఇంకా దాంపత్యంలో ఉన్న మంచి విషయాలు, వాళ్ళ దాంపత్యంలో ఉన్న మంచి విషయాలు. కృష్ణమోహన్ గురించి మాట్లాడుతూ పెడితే ఇట్ గోస్ టు అవర్స్ అన్నమాట. అట్లా తను చాలా కెరీర్ని చాలా అద్భుతంగా బిల్డ్ చేసుకున్నాడు. తన కోసం స్టూడెంట్స్ కోసం కాకుండా సామాజిక కార్యక్రమాలన్నీ చక్కగా చేసి నిర్వర్తించి ఆ మాచర్ల ఆ చుట్టుపక్కల నాగార్జున సాగర్ నర్సరావుపేట ఆ గుంటూరు ఆ డివిజన్స్లో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాగే తన ఎస్ఎస్ 10 కాలాలు నిలబడాలని ఆకాంక్షిస్తూ ఇంకా భావి జీవితం రిటైర్ అయిన జీవితంలో తను ఎంతో ఆనందంగా ఉండాలి, ఇంకా ఎక్కువ సమయాన్ని కుటుంబం కోసం కేటాయించాలని కోరుకుంటూ కృష్ణమోహన్కి మా దంపతులు ఇద్దరి తరఫున శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ కృష్ణమోహన్, హ్యావ్ ఏ హ్యాపీ రిటైర్డ్ లైఫ్, హ్యావ్ ఏ చీర్ఫుల్ రిటైర్డ్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. శ్రీ ఓగిరాల కృష్ణమోహన్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. వాళ్ళు సంతోషంగా ఉండటం, అగ్రవాళ్ళని సంతోషంగా ఉంచడం అనేది ఒక యోగం. అది అతనికి బాగా సిద్ధించింది. చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఉంటారు, కానీ టీచర్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. సమాజానికి వాళ్ళు చేసే సేవ అంతా ఇంత కాదు. గురువు కంటే గొప్పవాడు ఎవరు లేరు. త్యాగరాజ స్వామి గురువు చిల్లగింజ అని అంటారు. చిల్లగింజ అంటే నీటిని ప్యూరిఫై చేస్తుంది. అట్లాగే శిష్యుడిలో ఉండే దుర్గుణాలన్నింటినీ పోగొట్టి గురువు అనేవాడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. ఇందులో గురువు పాత్ర అనేది ఎవరు విస్మరించలేదు. యాజ్ ఏ టీచర్, ఒక హెడ్ మాస్టర్గా ఎన్నో వందల వేల మంది పిల్లల్ని మోహన్ తన చేతితో వాళ్ళందరినీ తీర్చిదిద్ది ఉంటారు. అతనికి తగిన భార్య విజయ, పిల్లలు కూడా బుద్ధిమంతులు, చక్కటి అల్లుళ్ళు కోడళ్ళు వచ్చారు. అందరూ పిల్లలతో సంతోషంగా ఉన్నారు. తను రిటైర్మెంట్ తర్వాత ఇలాగే సంఘ సేవ చేస్తూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నారు. మోహన్ ఎక్కడుంటే అక్కడ సంతోషం నవ్వు ఉంటుంది. ఇది జీవితాంతం తనకు ఉండాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ మోహన్ బాబాయ్. చిరంజీవి కృష్ణమోహన్కి 60 జన్మదిన శుభాకాంక్షలు. నీకు రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవ్వడం, నీకు శుభాకాంక్షలు. రిటైర్మెంట్ లైఫ్ కూడా ఈ సర్వీస్ లైఫ్లో నువ్వు పొందిన ఆనందాన్ని కంటిన్యూ చేసుకుంటూ రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నీకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. చిరంజీవి కృష్ణమోహన్ ఏకైక సంతానం. చిన్నప్పటికి అలారమిట్గా పెరిగాడు ఉంటాను నేను. యాక్చువల్గా మోహన్ తోటి నా అటాచ్మెంట్ అనేది మొదట్లో కంటే మా నాన్న తరిగిపోయిన తర్వాత నాకు ఎక్కువ పెరుగుతూ వచ్చింది. ఒకనొక దశలో మోహన్ నేను చాలా ఆప్యాయంగా ఒక తల్లి బిడ్డలో కాకపోయినా బాగా అటాచ్డ్గా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఒకరి కుటుంబ విషయాలు ఒకరికి ఎక్కువ చెప్పుకుంటూ సహాయం తీసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉన్నాము. బాబాయ్ కూడా ఒకప్పుడు
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకనొక దశలో అరే మోహను నా పిల్లలు బాధ్యత నీదిరా అని చెప్పి నా చేతిలో మోహన్ అప్పగించడం చూశాను నేను. ఎందుకో ఒకసారి పాపం బాబాయ్ కొన్ని చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు అట్లా నాకు అప్పగించారు మోహన్ని. మోహన్ కూడా మోహన్ కానీ మోహన్ సోదరి మండలి కానీ ఇద్దరు అందరూ కూడా నాకు వాళ్ళ కుటుంబంలో ఒక ప్రత్యేకత ఇస్తూ ప్రత్యేకాన్ని ఇస్తూ వాళ్ళకి నా నుంచి ఏ సహాయం కావాలన్నా ఎటువంటి సంకోచం లేకుండా ఒక సొంత తోడటతో చెప్పుకున్నట్టు కానీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ ప్రేమాప్యతకి నేను పాత్ర నేనేందుకు సంతోషిస్తున్నాను. అట్లాగే మోహన్ పిల్లలు కూడా చక్కగా చదువుకొని సెటిల్ అయ్యి మంచి అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా అభివృద్ధిలోకి రావాలి. అట్లాగే వంశాల గురించి కూడా జరుగుతుంది చక్కగా. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీనెస్ కారణం మోహన్ దంపతులు కానీ మా మురళి బాబాయ్ పెంచిన పెంపకం పద్ధతులు కానీ ఒకనొక దశలో మురళి బాబాయ్ పోయినప్పుడు ఏదో మాటల సందర్భంలో 12వ రోజున ఉంటారు శాంతి అండి. మా నాన్నగారు మాకేమీ ఎవరితోనూ కొట్టడం నేర్పలేదు, అందరితో ప్రేమగానే ఉండటమే నేర్పారు, అందరితో మంచిగానే ఉండటమే నేర్పారు అండి. కరెక్టే బాబాయ్ కానీ మీ కుటుంబంలో ఎవరు కానీ ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అనకుండా మీరంతా మనసులో ఏమన్నా ఎప్పుడన్నా ఏదైనా కష్టం వచ్చినా కానీ మీలో మీరే దాటుకుంటూ అందరితో మంచిగా హ్యాపీగా మాట్లాడుతూ అందరినీ చక్కగా సంతోష పెడుతూ హ్యాపీగా గడుపుతూ వస్తారు మీ అందరూ. ఆ మంచి లక్షణాలన్నీ మీ పిల్లలకు కూడా వచ్చాయి, చాలా సంతోషం. అలాగే మోహన్ చిన్నపతనాన్న మన ఓగిరాల వలసల్లో ఫస్ట్ గెస్ట్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్గా చేశారు. తర్వాత నెక్స్ట్ ఓగిరాల వలసల్లో డిప్యూటీ తహసీల్దార్గా అప్పుడు మన టీచింగ్ లైన్లో హెడ్ మాస్టర్గా ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రెండు పదవులు కూడా పొందిన వాడు ఏకైక వ్యక్తి మోహన్. అట్లాగే మోహన్ ఈ స్కూలు టీచింగ్ ప్రొఫెషన్లో మనం భావి పౌరులందరినీ తయారు చేయాలి, ఎంత చక్కగా తీర్చిదిద్దాలి అనే దానికి ఉపాధ్యాయ వృత్తి ఎంతగా ఉపయోగపడుతుందో అంతగానో మొత్తం ఆ వృత్తిని పూర్తి సార్థకత సాధించిన వాడు మోహన్. బెస్ట్ టీచర్ అవార్డు కూడా కలెక్టర్ రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకున్నాడు. అలాగే కలెక్టర్ డీఈఓ వీళ్ళు కూడా మోహన్కి ఏదైనా నిర్దేశం బాధ్యతలు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్స్లో అవి అప్పగించి వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు, ఫీల్ అయ్యేవాళ్ళు, అవి సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసేవాడు మోహన్. కొన్ని సందర్భాల్లో నా సలహా కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇవాళ రేపు ప్రభుత్వ ఉద్యోగం అంటే పని చేసినా చేయకపోయినా హ్యాపీగా గడిపేయచ్చు, ఒక నెల తిరిగేసే జీతం వస్తుంది. కానీ దానికి పూర్తిగా అంకితమై ఆ తీసుకున్న జీతానికి ఇంకో 2 రెట్లు ఎక్కువగా చేయాలి, అలాగే పిల్లల్ని చదివించాలి, పిల్లల్ని మంచి ర్యాంకుతో పాస్ అయ్యేది చేయాలని చెప్పి నేను సాగంలో అనుకుంటా తన ఇంట్లో కూడా ట్యూషన్లు చెప్పేవాడు. పిల్లల్ని ఊట్లు పెట్టుకుని వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా అలాగే పిల్లల్ని మంచి ర్యాంకులో తీసుకొచ్చు. ప్రతి స్కూల్లో కూడా తనకంటూ ఒక ముద్ర వేస్తున్నారు. తన ఏ స్కూల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా కానీ సాగర్లో అలాగే సర్వీస్ యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ రోటరీ క్లబ్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేశారు. అలాగే బ్రాహ్మణ సేవా సమాఖ్య యాక్టివిటీస్ చేశారు. అట్లాగే పుష్కరాలకి ఆ దంపతులు మా ప్రతి బంధువుని పిలిచి బట్టలు పెట్టి పిండ ప్రధానం అటువంటి యాక్టివిటీస్ అన్ని దగ్గర నుండి చేయించారు. అలాగే అక్కడ బ్రాహ్మణులు పుష్కరాలకి పెట్టే బ్రాహ్మణులు కూడా వీళ్ళు ఇంట్లో అన్నదాన కార్యక్రమం చేశారు. ఇట్లా విశేషమైన సేవ చేశారు, రకరకాలుగా సేవ చేస్తూ వచ్చారు ఈ దంపతులు. అఫ్కోర్స్ మోహన్ సక్సెస్ రకాల విజయ పాత్ర ఎంతో కీలకమైంది, విజయ్ను కూడా మెచ్చుకోవాలి ఈ సందర్భంలో. ఇక నేను పిల్లలకు ఒకసారి చెప్పాను మోహన్ పిల్లలకి, మీ నాన్న ప్రతి స్కూల్లో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఆ టీచర్లని పిల్లల్ని ఎంతో అభివృద్ధిలో తీసుకొస్తూ అక్కడ డెవలప్మెంట్ సర్వీస్ యాక్టివిటీస్ తీసుకొస్తున్నారు అవన్నీ మీరు రికార్డ్ చేయాలని చెప్పారు. మాకు చేశారో చేయలేదు నాకు తెలియదు, బట్ అది ఒక చాలా లెంతీ రికార్డ్ అవుతుంది ఒకవేళ చేస్తే మాత్రం. ఒకసారి నర్సరావుపేటలో నేను వెళ్ళినప్పుడు ఒక స్కూల్ తీసుకెళ్ళాడు, ఆ ఊరు పేరు నాకు కాకపోలేదు. అక్కడ మొత్తం టాయిలెట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేయించడం, వాటర్ ప్లాంట్స్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం, రకరకాల యాక్టివిటీస్ చేశారు. అక్కడ టీచర్స్లో కూడా నేను మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నన్ను కూర్చోబెట్టి నా గురించి ఇంటర్వ్యూ చేశారు.
అప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయను. టీచర్స్ అందరూ కూడా ఇంత ఒక హెడ్మాస్టర్గాను లేకపోతే ఒక తప్పనిసరి కాబట్టి గౌరవం ఇచ్చినట్టుగా నటించడం ఇలాంటివి కాకుండా ఎంతో అఫెక్షనేట్గా మోహన్కి యాక్టివిటీస్కి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సర్వీస్లో మోటివేట్ అయ్యేట్టు మోహన్ చేశారని చెప్పి అనిపించింది. కేవలం విద్యార్థులు టీచర్సే కాకుండా ఏ స్కూల్లో చేస్తే ఆ స్కూల్కి సంబంధించిన విలేజ్ ఏరియస్ అందరూ కూడా మోహన్ కాకొంతకాలం మన స్కూల్లో ఉంటే బాగుండు, మనందరినీ మన పిల్లల్ని బాగు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకునేట్టుగా తన ముద్ర ప్రతి విలేజ్లో వేసుకుంటూ వెళ్ళారు. అట్లాగే నర్సరావుపేటలో హాస్పిటల్స్ డాక్టర్స్తో కానీ అక్కడ లోకల్ ఎల్డర్స్తో కానీ అందరితో కూడా ఒక మంచి గౌరవాన్ని ప్రతిష్టని పెంచుకొని చాలా పెద్ద మనిషిగా గౌరవం పొందాడు. అలాగే ఈ కొంతకాలంగా భగవద్గీత మీద మంచి పట్టు సాధిస్తున్నాడు. ఇప్పుడు పురుషసూక్తం నేర్చుకుంటున్నాడు, చక్కగా కవితలు రచిస్తున్నాడు. ఇలాగే రిటైర్మెంట్ తర్వాత కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అన్ని యాక్టివిటీస్ని ఇంకా ఆధ్యాత్మికంగా పెంపొందించుకుంటూ బాగా చక్కగా పైకి రావాలని చెప్పి అందరికీ మన్నన్లో అందుకోవాలని చెప్పి ఓగిరాలకి మంచానికి ఒక మణిముకుటంగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను మోహన్.